అదొకటి మీరు చేసే స్టైల్లో డాన్స్ చూడాలనిపించింది అండ్ అది చూడడానికి కూడా చక్కగా అనిపించేది డాన్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోజింగ్ లేనిదే లేదా కెమిస్ట్రీ లేనిదే అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు డాన్స్ సో మీ యొక్క టైంలో ఇప్పుడు టైంలో డిఫరెన్స్ ఉండదు చూసారా మీకు అనిపిస్తది ఇది ఓకేనా చాలా ఓవర్ చేస్తున్నారా హౌ యు ఫీల్ దట్ అదే అండి అన్ని టాపిక్స్ కి అదే అనిపిస్తుంది జనరేషన్ మారుతుందేమో మనం కూడా ఫాలో అయిపోవాలంటారా మనం ఎందుకు ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు అవ్వచ్చు అంతే సో నేనైతే దాన్ని ఫాలో అవ్వలేదు లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికి వచ్చాక మనం ఏంటి యాక్చువల్గా ఒక ఒక సింపుల్ అమ్మాయి సింపుల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ మనం మన మన సర్కిల్ మనం ఉండాలి సో మన జర్నీ అంటే వర్క్ వైజ్ అందరూ ఎంకరేజింగ్ ఆల్వేస్ అది తప్పు అనుకుంటున్నాను అనను సో జరుగుతుంది చూస్తున్నాం మనం వీళ్ళని అంత మనకి ఎంత ఓపిక ఉంది మనం ఎంత స్టామినా ఉంది అంత ఫార్ ఎక్స్టెండ్ మనం వెళ్ళలేకపోయినా కొన్ని పర్ఫార్మెన్స్ దాకా చేయక తప్పదు అంటే రఫ్ మాస్ డాన్స్ చేయాలి చేసాము అప్పట్లో మాస్ డాన్స్ కొంచెం హాట్ సాంగ్ కొంచెం వరకు వెళ్ళగలిగాం ఇప్పుడు కొంచెం ఇవి ఇంక్రీజ్ అయింది ఈ కల్చర్ ఎవరు చూడట్లేదు అవును ఇప్పుడు వాళ్ళలో రియల్ కెమిస్ట్రీ కూడా ఫార్ములేట్ చేయాల్సి వస్తుంది అది ఆన్ స్క్రీన్ క్రియేట్ చేస్తున్నారా నిజంగా వాళ్ళు కెమిస్ట్రీ బాండ్ ఫార్మ్ అయిపోతుందా కూడా మనం చెప్పలేము కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బ్రేకప్ అయిపోవడమా లేకపోతే తెలియదు అలా ఎలా అనడము అలా జరుగుతూ ఉంటుంది రైట్ సో ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ గా కొరియోగ్రాఫర్ ట్రావెల్ చేసిన మీరు ఇప్పటికి ఎందుకు ఇక్కడే ఉండిపోయారు ఎందుకు మీరు ముందుకు రాలేకపోతున్నారు వాట్స్ ద రీజన్ అంటే ఏం చెప్తారు మేబీ ఓపెన్ టు ఆల్ ఛాలెంజెస్ ఉండకపోయినా సేమ్ ఇలాగా ఐ హ్యాడ్ లైక్ నేను ఇక్కడే ఉండిపోయాను అనే దానికన్నా ఐ హ్యాడ్ సమ్ అదర్ ప్యాటర్న్ నేను ఇప్పుడు మరి మిస్ ఆంధ్రప్రదేశ్ అయ్యాను రైట్ 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 సో నా లైక్ ఐ సెడ్ మా గ్రూప్ డాన్సెస్ ఎవరిలో కంటెస్టెంట్ అవ్వలేని స్టేజ్ లో ఐ మీన్ అసలు మాకు తెలియని స్టేజ్ లో నేను కంటెస్టెంట్ అయ్యాను అసలు ఒక్క నిమిషం బ్రేక్ ఇక్కడ ఓకే యాజ్ యాక్టర్ అవ్వాలని మీరు అనుకున్నారు కాబట్టి ఓకే అంటే ఆంధ్ర మిస్ విజయవాడ మిస్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి అటువైపు వెళ్ళాలని టర్న్ తీసుకున్నారు ఎట్లా అది మళ్ళీ అది అది కూడా సేమ్ అనుకోకుండా మమ్మీ ట్రై చేశారు అదే హెడ్ సంథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ షీ ఫార్వర్డ్ మీ అండ్ అది చదివిన తర్వాత అమ్మ ఐ డోంట్ థింక్ ఇది మనకి వర్కౌట్ అవుతుంది అని మనం ఎంత అంటే సి గ్లామర్ ఉండాలి నాకు సి ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఐ హ్యావ్ యాక్ట్ని ఓకే నేను చాలా ఇష్టపడతాను ఐఎమ్ ఇన్ మై నాచురల్ టోన్ ఐఎమ్ వెరీ న్యాచురల్ అబౌట్ ఇట్ అండ్ ఏ లైక్ ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత ప్రతి అమ్మాయికి వచ్చేదే యాక్ని ప్రతి అబ్బాయి కూడా ఏజ్ లో వచ్చేదే యాక్ని సో దాన్ని మనం ఎంత ఒఫెండ్ చేసి వద్దు వీళ్ళు రాకూడదు కాకూడదు అని అనుకున్నా మనం అది యాక్సెప్ట్ చేయాల్సిందే బట్ ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ ఐ ఆన్ నాకు నేను ఎలా ఉన్నా చాలా ఇష్టం సో నేను ఈ యాక్ట్ని ఇలా ఉండి ఒక డాన్సర్ గా ఒక కంటెస్టెంట్గా గా ఇందులో హార్డ్ వర్క్ కావాలి గ్రూప్ డాన్సర్ కదా మనల్ని ఎవరు చూడరు అనే జర్నీ వేరమ్మా ఇటు బ్యూటీ పేజెంట్స్ అంటే బ్యూటీ స్టాండర్డ్స్ కదా నన్ను యాక్సెప్ట్ చేయరేమో వద్దమ్మా అన్న నేను బట్ మమ్మీ అనుకొని లేదు ఒకసారి ఐ థింక్ ఈ షుడ్ గివ్ ఇట్ అ ట్రై అని అన్నారు మమ్మీ సో వెళ్ళాము అనుకోకుండా ఆడిషన్స్ జరిగాయి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ సమ్ యాక్చువల్ గా లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఆడిషన్స్ జరిగాయంట లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అప్లికేషన్స్ వచ్చాయి దానిలోంచి ఫిల్టర్ చేస్తూ చేస్తూ త్రీ హండ్రెడ్స్ వచ్చింది దెన్ ఇంకొక సమ్ నైంటీ అరౌండ్ మెంబెర్స్ వచ్చారు నైంటీ మెంబర్స్ ఉండగా నేను వెళ్ళాను ఆడిషన్కి తర్వాత మళ్ళీ ఫార్టీకి వచ్చింది ఫార్టీ మెంబెర్స్ ఆన్ స్టేజ్ ఫైనల్గా పర్ఫార్మ్ వెళ్ళాము అనమాట సో నేను అసలు నన్ను నేను ఆ లెవెన్ హండ్రెడ్ లోనే చూడలేదు ఐ నెవర్ ఇమాజిన్ బట్ మమ్మీ నమ్మారు ఎందుకో తెలియదు సరే లెట్స్ ట్రై అక్కడికి వెళ్ళాక నాకు ఒకటి ఉండే అనమాట వీళ్ళందరూ ఫ్రాంక్ గా అందమైన అమ్మాయిలు వస్తారు అందాలకు సంబంధించి బ్యూటీ హ్యాస్ అదర్ స్టాండర్డ్స్ కాబట్టి వాళ్ళు వస్తారు ఐఎమ్ వెరీ లో టు ది స్టేజ్ ఐ థింక్ ఐ జస్ట్ గివ్ ఇట్ ట్రై ఐ టేక్ మై యూనో నేను ఫెయిల్ నాకు తెలిసి నేను వెళ్ళిపోతా అన్నట్టు నేను వెళ్ళాను అక్కడికి బట్ స్టేజ్ ఎక్కి నాకు తెలీదు నేను కూడా అంత బాగా చేస్తానని ఇంత పాయింటెడ్ హీల్స్ తీసుకున్నా నేను పెన్సిల్ పాయింట్ నాది ఓకే సో అవి దొరికింది నేను షాప్ చేసినప్పుడు బాగా అనిపించింది ఐ జస్ట్ ట్రైడ్ మేబీ ఐ షుడ్ గివ్ ఇట్ ట్రై అనిపించింది అది నేను ఫస్ట్ ర్యాంప్ వర్క్ చేసిన తర్వాత అప్పుడే ఒక ర్యాంప్ చేయలేదు ఫాస్ట్ ర్యాంప్ స్టైల్ మీద చేయలేదు ఇట్ వాజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ మన టాలెంట్ చూసారు మాట్లాడని చూసారు అవన్నీ జరిగింది రౌండ్స్ అక్కడ ర్యాంప్ కిర సర్కిల్ ఐ బాట్ మై శాండిల్స్ హీల్స్ కొన్నాను కొంచెం ఏదో ప్రాక్టీస్ చేశాను చేశాం మొత్తం అక్కడ ఆడిటోరియం లో ఉన్న వాళ్ళందరూ భయంకరంగా అరిచారు నా నంబర్ ఏ నో ఏదో ఉంది నా ముందు నా తర్వాత ఏం లేదు నేను వచ్చినప్పుడు ఫుల్ గా అరిచేశారు అంటే నేను ఆహా ఓకే ఇది నాకేనా ఓహో అంటే అది ఆహా ఏంటో ఓహో ఏంటో అని నేను ఇన్స్టెంట్ గా రియలైజ్ అయ్యాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ వేసే ఓహో మనకు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా కమ్ కమ్అట్ ఆఫ్ షెల్ అని ఐవెంట్ జరిగింది లిటరల్ గా నాకే అది ఒక బల్బి ఓహో నా గురించేనా అంటే పొగుడు మనల్ని అంటారు కదా రామ్ ఐ వుడ్ లైక్ వాళ్ళు అరిస్తే నిన్నే మాస్టర్ నెక్స్ట్ వాళ్ళు ఎవరు వస్తున్నారా అని అనుకుంటున్నా నాకే పెద్ద ఫన్ ఎలిమెంట్ అది సో అనుకోకుండా మిస్ ట్వంటీ త్రీ జర్నీ ఫైన మీ ఫేస్ లో బాగా ఉట్టుపడేది మీ కళ్ళు చాలా బాగా ఎక్స్ప్రెస్ మీ కళ్ళు చేస్తే డాన్సర్గా రావాలి అదే ప్లస్ అయింది ఆన్ స్టేజ్ నాకు మిస్ఏపి జర్నీ కూడా ప్లస్ అయింది అది రిధమ్ తెలుసు మ్యూజిక్ ప్లే అవుతుంటే నడవడం తెలుసు బీట్ తెలుసు కదా నేను ఒక్కటే నమ్మాను మేము ఒక్కటే ప్లస్ అయింది అండ్ వాక్చాతుర్యం అంటారా చిన్నప్పటి నుంచే మాట్లాడే క్యాలిబోర్ ఉంది బాగా మాట్లాడగలను అని ఏదో ఇప్పుడు చెప్పి వద్దు నన్ను ఇప్పుడు యాంకర్ ని పాయింట్కి వస్తే మరి ఇప్పుడు వరకు డాన్సర్ యాజ్ కోరియోగ్రాఫర్ గా ఇప్పుడు మిస్ ఆంధ్ర మిస్ ఆంధ్ర తర్వాత మిస్ డివా ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఇయర్ కూడా ఏమైనా పోటీ చేస్తున్నారా ట్వంటీ ఫోర్ లో ట్వంటీ త్రీ లోనే మిస్ ఇండియాకి వెళ్ళడానికి కూడా ఆపర్చునిటీ వచ్చింది బట్ ఐవర్ లైక్ అంటే ఇదే దాంట్లో అదేదో మరి ఎక్కువ బలమైపోయింది నాకు ఈ ఇయర్ లో ట్వంటీ ట్వంటీ త్రీ ఐ థింక్ కొంచెం దాన్ని నెక్స్ట్ ఇయర్ కి ఆపుదాం అండ్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్యూ మోర్ టెక్నిక్స్ ఇంకొంచెం ఏదైనా ఇప్పుడు ఒకటే పర్ఫార్మ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తే నాకే దాంట్లో తెలియకపోవచ్చు అంటే ఐఎమ్ డూయింగ్ సమ్థింగ్ న్యూ అనేది ఉండకపోవచ్చు ఐ హావ్ టు లర్న్ సంథింగ్ అనిపించింది సో ఐ జస్ట్ ఆ టైం లో ఆఫ్ అండ్ వెళ్ళలేదు మేబీ ఇయర్ చెప్పలేము అది మర్చిపోతానని కూడా నాకు తెలీదు గుర్తుండి ఆ టైం కి నేను ఐ మీన్ దాని దాని పట్ల నాకు రైట్